హాయ్ నమస్తే అందరికి ఇక గీడ ఏం జరుగుతున్నాయి చూడండి వేడి వేడి నూనెలో నూనె పోలెలు కావచ్చున్నాయి నూనె పోలెలు అంటే మేమైతే స్వీట్ ఇది మేమైతే నూనె పోలెలు అంటే మీరేమంటారు లేదా పచ్చిమిర్చి పచ్చిమిర్చితో మిరపకాయ బజ్జీలు వేస్తున్నాం ఇక గివ్వని పిండి వంటలు ఎందుకు చేస్తున్నాం అంటే మేము ఇక్కడ ఎల్లమ్మ గుడికి పోతున్నాం మా పిన్ని వాళ్ళూర్లా మా మమ్మీది మొక్కుండే నైవేద్యం తీసుకొని నైవేద్యం చేస్తా అని చెప్పేసి ఇక నైవేద్యం చేసుకొని గుడికి పోతున్నాం మా తనుశ్రీ అయితే వెనకాల బండి మీద వస్తుంది ఇక చూడండి గుడికి వచ్చేసినాం ఆల్రెడీ ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే గుడి గుడి వెనకాల మనకి కాలు కడుక్కడానికి బోరింగ్ ఉంది గుడి ముందల బావి ఉంది చూడండి ఈ బావిలో కూడా నీళ్లు ఉంటాయి తీసుకోవచ్చు వెనకాల ఏమో బోర్ ఉంది ఈ బోరింగ్ల నుంచి అయితే ఎంత చల్లని వాటర్ వస్తున్నాయి అంటే మన ఫ్రిడ్జ్ల కన్నా చాలా చల్లగా ఉన్నాయి అంత ఎండ కొడుతున్నా కానీ ఆ బోరింగ్ల వాటర్ మాత్రం చాలా చల్లగా వస్తున్నాయి ఇంకా మైష్ అయితే ఆడనే ఆడుతూ ఉంది మూడు మూడు సార్లు కాలు కడిగింది దాని తర్వాత టెంకాయలు తీసుకొచ్చి ఇరు అయితే టెంకాయలకి పైన అది తీయలేరు షాప్లా సో మా తమ్ముళ్ళిద్దరు కూర్చొని టెంకాయలకు ఉన్న పైన దాన్ని తీసేస్తారు ఇంకా మా తనుశ్రీ ఇక్కడ ఏం చేస్తుందని వచ్చి చూసేవరకల్లా గంట అందుతలేదంట అంటే గంట కొట్టిస్తుంది ఎత్తుకొని కొంచెం కిందికే ఉంది కానీ మా కొంచెం చిన్న ఉంది కదా ఇంకా అందలేదు కొట్టించింది ఇక దాని తర్వాత గుడి లోపలికి వెళ్తే చీకటి ఉంది కరెంట్ లేదు మేము వెళ్ళినప్పుడు ఇక ఇక్కడ పంతులు అట్లా ఎవరుండరు మనమే పూజ చేసుకోవాలన్నమాట మనం తీసుకొచ్చి అన్ని దేవతకి సమర్పించుకొని పూలు ఏమైనా తీసే పెట్టేసి బొట్టు అవన్నీ పెట్టేసి పూలు పెట్టేసి వెంకాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసుకోవాలి ఇక్కడ లోపల దేవత కాకుండా బయట కూడా ఉన్న విగ్రహాలు అన్నిటికి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసినాము ఇక మా మమ్మీ ఇది మొక్కుకొని ఉండే అనమాట ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం చేస్తుంది పోయిన సంవత్సరం చేయలేదు అందుకనే ఇంకా ఎట్లాగో వచ్చేసినాం కదా అని చెప్పేసి ఎల్లమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టేసేసినాము ఆ రోజు ఇక ఇక్కడ మొత్తం బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము లోపల మా పిన్ని ఉంది కదా మా పిన్ని చేస్తుంది పూజ ఇక దేవతకి మనం దచ్చినా అన్ని సమర్పించింది దాని తర్వాత ఇక టెంకాయలు కొట్టాలి టెంకాయలు కొట్టేసి మేము కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయినాము ఇంటికి బయలుదేరిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఫంక్షన్కి వెళ్ళాలి సో ఫంక్షన్కి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాము చూడండి ఇక ఈడికి పోయేసరికి ఇంకా ఎవరు రాలేదు అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఈ ఫంక్షన్ ఎవరిది అంటే మా చిన్నత్త కూతురుది అంటే మా ఆడబడుచు వాళ్ళ కొడుకుల దోతి ఫంక్షన్ ఉంది సో మేమే ఫస్ట్ వచ్చేసినాము ఇక్కడ చూడండి మా చిన్నోడు స్టిల్స్ ఇస్తుండు ఇక దాని తర్వాత ఫంక్షన్ ఆ లోపల స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయినాము కాసేపు కూర్చున్నాము వెయిట్ చేసినాము ఇంకా ఆ అందరూ ఒకరు ఒకరు వచ్చేసిర్రు ఇక మేము వచ్చినాక కొద్దిసేపటికి మా మమ్మీ వచ్చింది దాని తర్వాత మా ఊళ్ళు మా గ్యాంగ్ కూడా వచ్చేసేసింది ఆ గ్యాంగ్ అదంతా వచ్చిన తర్వాత అప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడు రి దండలు వేసేస్తురు పిల్లలకి అంతకుముందే ఆల్రెడీ గోల్డ్ చైన్లు అవన్నీ వేసేయడం జరిపింది ఇక మా ఇష్యూ అంటది గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అంటే ఇక దాని తర్వాత ఇద్దరికి దండలు వేసేసి మొత్తం ఫంక్షన్ ఇంకా దాని తర్వాత బియ్యం పోయడం అదంతా జరిగింది ఇంకా అంతే మీడియా తీయాలి ఎందుకు అని చెప్పేసి ఇక చూడరు మా మా నాన్నమ్మ వాళ్ళ గ్యాంగ్ మా వదిన్లు మా అల్లుడు మా చిన్నమ్మ వీళ్ళంతా ఏమే మా తోటి కోడలు ఆ పక్కన వాళ్ళ చెల్లె ఉంది వాళ్ళ చెల్లె కూతురు ఇక మేము మా గ్యాంగ్ ఇగ వెనకాల చూడరు అంతా రెడీ అయ్యి వచ్చేసి కూర్చున్నాము ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే మేమేమో వేస్తున్నాము కూర్చొని ఇక ఈడ వీడియో ఇస్తుంది ఏమో కూతురు అక్కడ సైడ్ ఉన్న వాళ్ళేమో కోడలు ఇక ఫంక్షన్ అయిపోయింది అందరు లంచ్ చేయడానికి పోయి ఇక మేము కూడా నెక్స్ట్ లంచ్ చేసే చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యుర్రీ అట్లనే గంట కొట్టుడు మర్చిపోకురి